బరాబర్ చేస్తాం పాదయాత్ర. ఎందుకు చేయొద్దు పాదయాత్ర? నీ తెలంగాణ రాష్ట్రం ఏమైనా పాకిస్తాన్ లో పెట్టినావా? లేకపోతే నీ ఎమ్మెల్యేలు ఎవరైనా భూ కబ్జాలు చేసి పాకిస్తాన్ వాడికి మన భూములు రాసి ఇచ్చినారా? ఎందుకెళ్ళొద్దు మేము బైన్సాలోకి? బైన్సా తెలంగాణ రాష్ట్రంలో లేదా? తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? బైన్సాలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నడవట్లేదా? లేకపోతే కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఏమైనా నడిపిస్తున్నారా? మునావర్ ఫారూక్ అనే ఒక స్టాండప్ కమెడియన్, ఎవరైతే హిందూ దేవి దేవతల్ని అవమానిస్తూ కామెడీ చేస్తూ ఒక జోకర్ ఉన్నాడో వాణ్ణి తీసుకొచ్చి పోలీసుల బందోబస్తు ఇచ్చి ఎందుకు ఆ ప్రోగ్రామ్ అంత సక్సెస్ఫుల్ గా రన్ చేశారు? హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా లేదా? సిగ్గున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యాజ్ అ పొలిటికల్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మాకు అన్ని రైట్స్ ఇచ్చింది. ప్రజల్లోకి వెళ్లి మేము వాళ్ళ సమస్యలు తెలుసుకునే రైట్ మాకుంది, మాకు హక్కు ఉంది. యాజ్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్ భారతీయ జనతా పార్టీ ఈజ్ ద బిగ్గెస్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి పెద్ద పొలిటికల్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ. ఒక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకు కోసం ఇలాంటి రాజకీయాలు చేస్తున్నావా? ప్రజలారా ఇప్పుడైనా మేల్కోండి. నిజంగా మతానికి సంబంధించిన కల్లోలాలు జరపడానికి దిస్ ఈజ్ నాట్ అ రిలీజియస్ ఆర్గనైజేషన్. ఇది ఒక మతానికి సంబంధించిన ఆర్గనైజేషన్ కాదు. భారతీయ జనతా పార్టీ ఇస్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్. బొట్టు పెట్టుకున్నాడు బైన్సాలు అడుగు పెట్టద్దు అని ఈరోజు పర్మిషన్లు నిరాకరిస్తున్న పోలీసులు బైన్సాని మళ్ళీ ఇంకో కశ్మీర్ తయారు చేస్తున్నారా? కశ్మీరీ పండిట్స్ కి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అది మళ్ళీ బైన్సాలో తెద్దాం అనుకుంటున్నారా? కశ్మీర్ పండిట్స్ ని ఊచగోతలు కోసిన ఆ సంఘటనలు మళ్ళీ బైన్సాలో తెద్దాం అనుకుంటున్నారా? బైన్సా అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది, తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలో ఉంది, భారతదేశం మన రాజ్యాంగానికి కట్టుబడి ఉంది. ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ గా ఎక్కడైనా వెళ్లి ప్రజల్ని కలిసే అవకాశం ఉంది. ఈ రోజు మీరు అడ్డగించాల్సింది బండి సంజయ్ కుమార్ గారిని కాదు, భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఎదుగుతుందని చెప్పి మమ్మల్ని అరెస్టులు చేయడం కాదు. నీకు దమ్ముంటే కేసీఆర్, ముందు నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చు, అంతేగాని అధికారం చేతిలో ఉందని చెప్పేసి నిన్ను ప్రశ్నిస్తున్నారని భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అక్రమంగా అరెస్టులు చేయడం నిర్బంధిస్తే ఎన్ని రోజులు నిర్బంధిస్తావు? నువ్వు ఎన్ని రోజులు నిర్బంధిస్తావు? నువ్వు ఎన్ని రోజులు నిర్బంధించినా కూడా నిన్ను ఫామ్ హౌస్ కెళ్లి బయట గుంజుకొచ్చి గల్లీ గల్లీ దిప్పే పూచి భారతీయ జనతా పార్టీ. ప్రజల కాలు మొక్కిస్తాం నీ చేత. చార్మినార్ గడ్డ పైన జై శ్రీరామ్ అని గర్జించి గాండ్రించిన బండి సంజయ్ కుమార్ గారు ఈ రోజు ఏ కోణంలో కూడా వెనక తిరగరు. బరాబర్ బైన్సా నుండి మేము పాదయాత్ర స్టార్ట్ చేస్తాం. ఎట్లా పర్మిషన్లు ఇవ్వరో మేము చూస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.